హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ దుబాయ్ ఈ రోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్లో బండి మీద అమ్ముతారు కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీ చాలా టేస్టీ కూడా అండి నా పద్ధతిలో ఒకసారి చేసి చూడండి నేనైతే ఒక రెండు కప్పుల వరకు సోనా మైసూర్ రైస్ తీసుకున్నానండి ఇంకా దీనికి కావాల్సినవి కోడిగుడ్లు క్యారెట్ బీన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ చిల్లీ ఇంకా ఆనియన్ ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ దగ్గర పెట్టేసుకుని ఈ రైస్ అయితే ఏవైతే ఉన్నాయి ఇవి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నీళ్లు వేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఎసరు పెట్టేసుకుందామండి కుక్కర్లో వండుకోకూడదండి కుక్కర్లో వండుకుంటే మెత్తగా అయిపోద్ది రైస్ అందుకని ఇలా వండుకుంటున్నాను నేను ఎసరు కాగిపోయిన తర్వాత మన నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి అవి వేసేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ పొడి పొడి ఉడక ఇప్పుడు మనకి నేనైతే ఆరు గుడ్లు తీసుకుంటున్నానండి అవి మొత్తం పగలగొట్టుకుని ఇందులో వేసేసుకొని స్పూన్తో అయితే కలుపుకోవాలి కొంతమంది డైరెక్ట్గా ప్యాన్లో వేసేస్తారు అలా వేస్తే బాగోదండి ఇలా మిక్స్ చేసుకుని వేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ అన్నది ఫ్లఫీగా వస్తుంది ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చూడండి రైస్ అయితే పొడి పొడిగా ఉడికింది కదా చాలా తెల్లగా కూడా కనిపిస్తుంది ఈ రైస్ని తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ ఉంది కదండి అది మొత్తం ఆ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకొని కొంచెం ఆమ్లెట్ లెక్క అయిన తర్వాత కలుపుకోవాలి నెమ్మదిగా ఫస్ట్ వెంటనే కలుపుకోకూడదు తర్వాత ఇదంతా మిక్స్ చేసుకొని ఇవి కొంచెం పెద్ద స్లైసెస్ కింద ఉంటేనే తినడానికి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం నీచి స్మెల్ అన్నది రాదనమాట ఒకసారి మిక్స్ చేసుకుందామండి కొంతమంది పసుపు వేయరు పసుపు వేసుకోవాలండి దీంట్లో ఇది పక్కకు పెట్టేసుకుందాం తీసేసుకుని చూసారు కదండి ఎగ్ పురుటు ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను టేస్ట్గా ఉంటుందని ఇంకా కొంచెం కరివేపాకు వేసాను రెండు మీడియం ఆనియన్స్ కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి కలగబెట్టుకోవాలి ఇలా ఒకసారి రెండు నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత దీంట్లో కొంచెం రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి హెల్త్కి మంచిది అనమాట ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయ మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు దీంట్లో బీన్సు క్యారెట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కావాలంటే మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యాబేజ్ తురుము ఉంది కదా అది కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ముందుగా ఎందుకు వేయలేదంటే క్యాబేజ్ తురుము బాగా మగ్గుపోకూడదండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా కారం కారం ఎక్కువ కావాలనుకోలేము ఇంకా కూడా వేసుకోవచ్చండి దీంట్లో కొంచెం చికెన్ మసాలా పొడి యాడ్ చేశాను చికెన్ మసాలా పొడి వేస్తాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎగ్ పొరిట్ ఉంది కదా అది కూడా వేసేసి మిక్స్ చేసుకుందాం ఇలా ఒకసారి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదండి అవి కొంచెం కొంచెం వేసేసుకుందాం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది అదే మీరు కుక్కర్లో వండారనుకోండి అన్నం ఇలా పొడి పొడిగా రాదండి ఎప్పుడు కూడా ఎసరు పెట్టుకుని వండుకుంటేనే చాలా పొడి పొడిగా వస్తుంది చూసారు కదండీ ఇలా మిక్స్ చేసేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి రైస్ వేసాక ఇప్పుడు దీంట్లో సోయా సాస్ ఉంది కదా అది కొంచెం వేశాను మీ దగ్గర వినిగర్ ఉంటే కూడా కొంచెం యాడ్ చేయండి వినిగర్ కూడా నా దగ్గర లేదని వేయలేదు ఇప్పుడు దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి